తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి అంశంలోనూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలో తమకు ధీటుగా వస్తున్న బీజేపీకి చెక్ పెట్టాలని కూడా చూస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ బీజేపీలు వేరువేరు కాదని రేవంత్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. మోడీ కేసీఆర్లు ఒకటే అని తెలంగాణ రాజకీయాల్లో హైలైట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిణామం తెలంగాణలో టీఆర్ఎస్ పై పోరాడుతున్న బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న పార్టీకి రేవంత్ చేస్తున్న విమర్శలు ఇబ్బందవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే రేవంత్ చేతికి మరో అస్త్రం చిక్కింది. తెలంగాణలో కయ్యం పెట్టుకుని ముందుకెళ్తున్న బీజేపీ టీఆర్ఎస్లు కేంద్రంలో మాత్రం బియ్యం పెట్టుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక ఇందుకు ఉదాహరణగా చాలా ఉన్నాయి. ఇప్పటికే పలు అంశాల్లో కేంద్రానికి కేసీఆర్ మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడానికి స్థలం కూడా కేటాయించింది. దక్షిణ భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఢిల్లీలో ఆఫీసు లేదు, కానీ మొదటిసారి టీఆర్ఎస్ కు కార్యాలయం కట్టుకోవడానికి స్థలమిచ్చింది. ఇక ఈ అంశమే ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీల మధ్య ఉన్న అనుబంధానికి ఉదాహరణ అని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అలాగే ఢిల్లీలో కేసీఆర్ ప్రధాని మోదీ, అమిత్ షా, గజేంద్ర షెకావత్ లని కలుస్తున్నారు. అయితే ఒక సీఎం హోదాలో కలిసినా కూడా బీజేపీతో కేసీఆర్ కు అనుబంధం ఉందనేది రేవంత్ ఇంకా హైలైట్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా బీజేపీ టీఆర్ఎస్ లని ఇరుకుని పెట్టే అస్త్రం మాత్రం రేవంత్ కు దొరికినట్లే కనిపిస్తోంది.